రాష్ట్ర స్థాయిలో స్థాయిలో ఈరోజు 26 జిల్లాల్లోనూ విఆర్ఏలు నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసనకు భారతీయ అంబేద్కర్ సేన అదేవిధంగా వీసీకే పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు విఆర్ఏల యొక్క వ్యవస్థను ఈనాటి ప్రభుత్వం వారికి కనీస వేతనం 21,000 ఇవ్వాలని మీరు సీఎం అయినటువంటి సమయంలోనే మీరు మాట కూడా ఇచ్చారు, కానీ ఇంతవరకు అది నెరవేర్చలేనటువంటి స్థితిలో మీరున్నారు. ఈరోజు విఆర్ఏలు ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థలో ఒక తలమానికంగా ఉన్నారు. విఆర్ఏలు లేకపోతే ఏ పని చేయనటువంటి స్థితిలో కూడా ఆ యొక్క రెవెన్యూ వ్యవస్థ ఉన్నది. అటువంటి వ్యవస్థలో వీరికి ఇయల్చినటువంటి కనీస వేతనం కానీ డిఏ కానీ మరియు అదేవిధంగా విఆర్ఏలు ఎంతోమంది చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, వారికి విఆర్ఓలుగా ప్రమోషన్ ఇవ్వాలని కూడా వారు అప్పటి నుండి కూడా తెలియజేస్తున్నారు. కానీ 4 సంవత్సరాలుగా వారికి మీరు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా వివరించవలసిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉన్నది. మేమైతే విఆర్ఏలకు తప్పకుండా 21,000 రూపాయలు మీరు జీతం ఇవ్వాల్సిందే అని మేము డిమాండ్ చేస్తున్నాము. విఆర్ఏలను అదేవిధంగా విఆర్ఓలుగా వారికి ఉన్నటువంటి చదువును బట్టి వారికి ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని బట్టి తప్పకుండా విఆర్ఓలుగా వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలి. అదేవిధంగా నామిని వారి తల్లి తండ్రి చేస్తున్నటువంటి పనిని వాళ్ళు తన కొడుకులకు లేదా కూతుర్లకు ఇచ్చినటువంటి స్థితిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి నామిని వాళ్లకు తప్పకుండా విఆర్ఏలుగా వాళ్ళు ప్రమోట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వారి డిమాండ్లను నెరవేర్చండి. ఆ డిమాండ్లు నెరవేర్చి వారి దగ్గర వెట్టి చాకరి చేయించుకున్నటువంటి ప్రభుత్వం ఎవరైనా ఉందంటే ఇది ఈ ప్రభుత్వమే అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే విఆర్ఏలు ఎవరైనా చనిపోతే లేదా ఎక్కడైనా భూములు కబ్జాలు చేస్తే ఎక్కడైనా దారుణాలు జరిగితే అక్కడ మొదట విఆర్ఏలే వెళ్తారు, ఆ తర్వాత విఆర్ఓలు, ఆ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెళ్తారు. కానీ మొట్టమొదటిగా వెళ్ళి ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థను కాపాడే వ్యక్తులు ఎవరంటే విఆర్ఏలు మాత్రమే అని మేము ఈ యొక్క నిరసనలో మేము తెలియజేస్తాం. ఈరోజు 2వ రోజుగా రాష్ట్రమంతటా కూడా నిరసన తెలియజేస్తున్నారు. వారి యొక్క డిమాండ్లను తప్పకుండా మీరు నెరవేర్చాలి. వారు ఎప్పుడైతే వారి యొక్క నిరసన తెలియజేస్తారో అప్పుడు పూర్తి మద్దతు భారతీయ అంబేద్కర్ సేన మరియు వీసీకే పార్టీ ఉంటుందని తెలియజేసుకుంటున్నాను.